Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Ambani anni thanai vipakshalaku Jagan strong answer. Prapanchamlo top dhanavantulla okaraina Mukesh Ambani gurinchi pratyekamga cheppedemi ledu. Petrochemicals, telecom, media, entertainment tho paatu palu rangallo Ambaniki chendina samsthalu tamadaina mudra vesayi. దేశవ్యాప్తంగా గుజరాత్, మహారాష్ట్ర, ఏపీలో ఇప్పటికే అంబానీకి చెందిన సంస్థలు కీలక పెట్టుబడులు పెట్టాయి. ఏపీలో కృష్ణా గోదావరి బేసిన్లో సమురు గ్యాస్ ఉత్పత్తికి సంబంధించి రిలయన్స్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టింది. దేశంలో బిజియెస్ట్ పారిశ్రామికవేత్తగా ఉన్న ముఖేష్ అంబానీ ప్రభుత్వాలు నిర్వహించే కార్యక్రమాలకు చాలా అరుదుగా వస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సదస్సులకు హాజరవుతారేమో కానీ ఏవైనా రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మిట్స్ ఏర్పాటు చేస్తే హాజరవడం అరుదుగానే జరుగుతుంటుంది. దక్షిణాదిలో జరిగిన ఏ ఇన్వెస్టర్ సమ్మిట్ లోనూ అంబానీ పాల్గొనలేదు. తన కంపెనీకి చెందిన డైరెక్టర్లను మాత్రమే పంపేవారు. అంతేకాని స్వయంగా ఆయన రావడం జరగలేదు. అయితే విశాఖలో జరుగుతున్న సమ్మిట్ కు మాత్రం తొలి రోజు ముఖేష్ అంబానీ ప్రత్యేక విమానంలో 15 మంది డైరెక్టర్లను వెంటబెట్టుకుని వచ్చారు. ఆయన హడావిడి చూసి అక్కడికి వచ్చిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఆశ్చర్యపోయారు. గతంలో ఇలాంటి సమ్మిట్స్ పై పెద్దగా ఆసక్తి చూపని అంబానీ వైజాగ్ రావడం ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిలా ఉంటే ముఖేష్ అంబానీ విశాఖ జిల్లాపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం పరవాడ ప్రాంతంలో భారీ ఇండస్ట్రియల్ క్లస్టర్ ను ఏర్పాటు చేయనుంది. ఈ ఇండస్ట్రియల్ క్లస్టర్ విషయంలో అంబానీ ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖేష్ అంబానీ ఏ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించినా ఓకే చేయాలని సీఎం జగన్ కూడా భావిస్తున్నారు. ఇప్పటికే రిలయన్స్ కు సంబంధించి కీలక హోదాలో ఉన్న అంబానీ సన్నిహితుడు పరిమళ నత్వానికి వైసీపీ రాజ్యసభ పదవి ఇచ్చింది. దీంతో అంబానీ వైఎస్ జగన్ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ నేపథ్యంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు హాజరవడం ద్వారా సీఎం జగన్ పరపతి పెరిగేలా చేశారని చర్చ జరుగుతోంది. దేశంలోనే నంబర్ వన్ పారిశ్రామికవేత్త ఏకంగా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమ్మిట్ తొలి రోజే హాజరవడం ఒక రకంగా వైఎస్ జగన్ ప్రతిష్టాన్ని కూడా పెంచిందని అంటున్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకురావడంలో విఫలమవుతున్నారన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలకు ఈ సమ్మిట్ ద్వారా జగన్ సమాధానం చెప్పారు. ఐటీ మంత్రి గురువాడ అమర్నాథ్ దావోస్ వెళ్లకపోవడంపై కూడా చంద్రబాబు అండుకో తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దావోస్ కు మేము వెళ్లడం కాదు, దావోస్ నే ఏపీకి తీసుకొస్తామని అమర్నాథ్ గతంలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ మాటలను విశాఖ సమ్మిట్ ద్వారా నిజం చేశారని పొగడ్తలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా ఈ సమ్మిట్ ద్వారా ప్రతిపక్షాలకు జగన్ గట్టి సమాధానమే చెప్పారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.